నెక్స్ట్ ప్రాబ్లం ఎవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ జీరో టు ఇన్ఫినైట్ టీ పవర్ మైఎస్టీ సైన్టీ డిటి ఎవాల్యుయేట్ అన్నాడు ఈజీ ఈ విధంగా ఉందంటే ఇంకా మనకు డెఫినేషన్ ఆఫ్ ల్యాప్లాస్ ఏమంటే పీఈజ్ ఈక్వల్ టు పి అంతే ప్లేస్లో ఇక్కడ ఎంత ఉంది వన్ ఉన్నట్టు ఓకే పీఈ్ ఈక్వల్ టు వన్ సబ్స్ట్రూడ్ చేసినట్టయితే అయితే అంటే ఎఫ్ఆఫ్ పిలో పీఈ్ ఈక్వల్ టు వన్ సబ్స్ట్రూడ్ చేసినట్టయితే అయిపోయాయి అన్నమాట ఓకే ఏమన్నా డౌటా మీకు ఇందులో ఏం లేదు సార్ గివ్ ఎన్ దట్ ఇచ్చిండేది ఒకసారి రాస్తాను ఓకే నో దట్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఇంటిగ్రీస్ బై యూజింగ్ ఎల్టీ ప్రకారంగా ఫార్మ్లా రాయడం జరిగింది పి కావాలి ఇక్కడ చూసుకోండి అంటే మనకి ఇక్కడ దీనికి టీ సైన్టీ ఇక్కడ నీట్గా ఆర్డర్లో చూసుకోండి ఇక్కడ ఆర్డర్లో చూసుకోండి ఈ విధంగా పెట్టుకోండి ఇక్కడ ఆఫ్ టీ అంటే ఎల్ ఆఫ్ టీ సైంటీ అవుతుంది ఇక్కడ మనకి ఇలా ఉంటేనే ఇంకా మనకు ఏంటి మల్టిప్లికేషన్ బై టీ అనమాట ఇది ఉండేది ల్యాప్లాస్ ఏంటి డెఫినేషన్ ఆఫ్ ల్యాప్లాస్ ఫార్ములా ఇది ఓకే ఆడే ఎవాల్యుయేషన్ అన్నాడు కాబట్టి పీజీ కూడా పీ అయితే వచ్చింది ఇక్కడ ఓకే ఈ ఫామ్లో ఉన్నప్పుడు మనకు మామూలు కానీ ఇంకా మల్టిప్లికేషన్ కానీ డివిజన్ బై టీ కానీ ఇలా ఉంటే అలాగ ఏ ఫామ్లో ఉంటే ఆ ఫామ్లో ఇక్కడ మనకు ఎఫ్ఆఫ్ పి అయితే ఫైండ్ అవుట్ చేస్తాం ఓకే ఇది యాక్చువల్గా అన్నీ మనకు ల్యాప్లాస్ డెఫినేషన్ ఆఫ్ ల్యాప్లాస్ నుంచి వచ్చిండే ఇవన్నీ కదా చూసుకోండి కన్ఫ్యూజన్ అనేది పడద్దు ఏం లేదు చూడండి ఇక్కడ ఇక్కడ ఎలా ఆఫ్ టీ సైంటి ఈజ్ ఈక్వల్ టు మామూలుగా అప్లై చేయండి ఇక్కడ ఎన్ని ఈజ్ ఈక్వల్ టు వన్ అయిపోయింది ఓకే ఎఫ్ దీనికి సంబంధించి అంటే ఎల్ ఆఫ్ సైంటికి సంబంధించేది కాబట్టి మైనస్ వన్ డివై డీపీ వన్ డివైడీపీ పీ స్కో ప్లస్ వన్ ఇక్కడ పీ స్క్వై ప్లస్ వన్ని ఇక్కడ పైకి రాసుకోండి ఇక్కడ మీరు చేస్తుండేది ఏంటి ఇక్కడ డిఫరెన్షియేషన్ చేస్తున్నారు ఇక్కడ ఇంటిగ్రేషన్ కాదు ఒకసారి చూడండి తేడా చూడండి ఇక్కడ ఏమి ఏమనేది ఇక్కడ ఓకే ఇక్కడ మైనస్ డివై డిపి ఇక్కడ ఎంత పైకి ఎత్తేసేయండి ఇక్కడ పీ స్క్వేర్ ప్లస్ వన్ హోల్ ఇన్వర్స్ అయితే అయిపోతుంది ఇంకా అప్లై చేయండి ఇక్కడ మైనస్ వన్ పీ స్క్వేర్ ప్లస్ వన్ హోల్ పవర్ మైనస్ టూ నెక్స్ట్ పీ స్క్వేర్ ప్లస్ వన్కి ఇన్న డిఫరెన్షియేషన్ చేయాలి టూ టూపీ అయితే అయిపోతుంది నీట్గా రాసుకోయండి ఇక్కడ వైజాగ్ మైనస్ ప్లస్ టూ ఇక ఇక్కడ మనం కింద రాసుకుంటే డివైడ్ బై పీ స్క్వేర్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ ఇది 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 దీనివల్ల ఇక్కడ నెక్స్ట్ పీఈ్ ఈక్వల్ టు ఏమైపోయింది వన్ అయిపోయింది ఇక్కడ వన్ పెట్టడం జరిగింది ఇక్కడ పీప్లేస్లో ఇంకా టూ ఇంటూ వన్ డివైడెడ్ బై వన్ స్క్వేర్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ టూ ఇంటూ వన్ అంటే టూ ఇక్కడ వన్ స్క్వేర్ అంటే వన్ వన్ ప్లస్ వన్ అంటే టూ టూ స్క్వేర్ అంటే ఫోర్ టూ వన్ టూ టూ సార్ వన్ బై టూ నీట్గా బాక్స్లో పెట్టేసేయండి అంతే